హాయ్ గాయత్రి గారు. హలో అండి. సో మొత్తానికైతే సరిగమప స్టేజ్ని అదరగొడుతున్నారు కాబట్టి సో ఈ ప్లాట్ఫామ్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ చెప్పాలంటే చాలామందికి లక్ అవుతుంది అంటారు కదా, అన్నిటికన్నా పెద్ద లక్ ఇది. లాస్ట్ డే ఆఫ్ ద రికార్డింగ్లో, లాస్ట్ డే ఆఫ్ ద సెలెక్షన్స్లో నాది లాస్ట్ పర్ఫార్మెన్స్, నా లాస్ట్ పర్సన్ని సెలెక్ట్ చేయడానికి. అండ్ అది కూడా బై ఫ్లూక్ అనమాట. మా ఫ్రెండ్ ఒకళ్ళు పంపిస్తుంటే ఇట్స్ లైక్ ఇది బాగుందా లేదా అని చూసి చెప్పమన్నారు. సరే దేనికి పెర్ఫార్మ్ ఇస్తున్న ఆడిషన్ అంటే ఇలా తీసారు గమపగా. అవునా మరి నాకెందుకు తెలియదు అని చెప్పి అప్పటికప్పుడు రికార్డ్ చేసి పంపించాను అనమాట. యాక్చువల్లీ నాకు అప్పుడు కూడా హోప్ లేదు. మా హస్బెండ్ అన్నారు అయ్యి చెయ్యి వస్తే వచ్చింది లేకపోతే లేదని. హీ షార్ట్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ పంపించేసాం. నాకు హోప్ 1% కూడా లేదు. లాస్ట్ నేను సెలెక్ట్ అయ్యానని చెప్పి వాళ్ళు కాల్ చేసి సీరియస్లీ అని అనిపించింది. బికాస్ ఇది నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం. సో మిరాకిల్స్ డు హ్యాపెన్. ఎలా అనిపిస్తుంది? గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇప్పుడు అంటే ఇప్పటిదాకా నాకు రాలేదు అని, ఇప్పుడు వచ్చిన తర్వాత వాట్ ఆమ్ ఐ డూయింగ్. సో అది చాలా ఇంపార్టెంట్. ఒక ఇక్కడ నేర్చుకునేది అనేది జస్ట్ మనం పాడేసి వెళ్ళిపోవడం కాదు. ఈచ్ సింగర్, ఈచ్ కంటెస్టెంట్ విల్ టీచ్ యూ సంథింగ్ ఆర్ ది అదర్. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు 24 కంటెస్టెంట్స్ మేక్ ఆడిషన్ రోజు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ప్రతి ఒక్కళ్ళు ఎంత యూనీకో, అంటే జడ్జెస్కి ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు అమ్మకం వస్తుంది ఇప్పుడు ఎట్లా చేస్తారో, ఇప్పుడు ఎట్లా చూస్తారో అని. మన దాని మీద కూడా కొంచెం ప్రెషర్ పెడుతుంది అనమాట వీళ్ళు, అంటే మనం బాగా పెర్ఫామ్ చేయాలి అదంతా. అండ్ నాకు స్టార్టింగ్లో స్టేజ్ ఫియర్ అని అంటే ఒక రకమైన భయం అనమాట. పెద్దవాళ్ళ ముందర పాడుతున్నాను సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాలని. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ వాజ్ ఫైన్, బట్ సెకండ్ పర్ఫార్మెన్స్లో నేను కొంచెం లో అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మెంటర్కి ఏమంటా. సో అప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, సో దిస్ బికేమ్ ఎ స్మాల్ ఫ్యామిలీ టు మీ. సో ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా, నా ఫ్యామిలీ కాకుండా ఒక సపరేట్ బిగ్ ఫ్యామిలీ. సో ఇట్ ఫీల్స్ గ్రేట్, ఇట్ ఫీల్స్ వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రాపర్ ఎక్కడ, అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు హస్బెండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో ఆర్మీ వాళ్ళని, బ్యాంక్ ఫ్యామిలీస్ని ఎక్కడ నేటివ్ అని అడగలేమండి, ఎందుకంటే ఐఎమ్ బోర్న్ ఇన్ విజయవాడ, బ్రాటప్ ఇన్ కేరళ, లివ్డ్ ఇన్ వైజాగ్, లివింగ్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో ఐ డోంట్ హ్యావ్ వన్ పర్టిక్యులర్ ప్లేస్ వేర్ ఐ స్టేడ్ మోర్ దాన్ 4. నాన్న బ్యాంకర్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేసేవారు. రీసెంట్గా రిటైర్ అయ్యారు, లైక్ 2019 అక్టోబర్ 31st రిటైర్ అయ్యారు. అమ్మ హౌస్ వైఫ్. మా మామయ్య గారు ఈజ్ అ బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ సైడ్ ఉన్నారు. అండ్ అత్తయ్య గారు హౌస్ వైఫ్. అండ్ మై హస్బెండ్ వర్క్స్ ఫర్ డెలాయిట్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. యా, ఎక్సలెంట్ అండి. సో ఇప్పుడు మీ హస్బెండ్ గురించి ఒక సాంగ్ని పాడాలి అంటే ఏ సాంగ్ని మీ హస్బెండ్ కోసం డెడికేట్ చేస్తారు? ప్రతి పాట ఆయనకే కా. ఇప్పుడు ఏమైనా పాట నేను ఇక్కడ రావాలంటే ఆయన ఒక లేయర్స్ ఆఫ్ అప్రూవల్ తర్వాత వస్తుంది. హీఈస్ నాట్ ఇన్ టు మ్యూజిక్, కానీ ఆయన చేసే స్క్రూటిని మేబీ పెద్ద పెద్ద మ్యూజిషియన్సే చేయలేరేమో అనిపిస్తుంది. బికాస్ జనరల్ ఆడియన్స్కి ఎక్కువ తెలుస్తుంది కదా. సో ఆయన కోసం స్పెషల్గా సాంగ్ అంటే పదవీరెక్కను ఆరెక్కను చాచి పోదామీ దిక్కును ఆ చుక్కను దాటి పర్వంలో నా దారి ఆకాశం అయింది పై పైకెళ్ళాలన్నదే చెక్కోరి పదరా చోటికి చోటి కంటానా నీతో ఏ చోటికైనా వెంటనే రానా చెక్కోరి సో ప్రేమతో పాడండి అనగానే నిజంగా ఒక మంచి ప్రేమతోనే బాగా పాడారు. సో ఈ సాంగ్ని మీ హస్బెండ్ కోసం డెడికేట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని వందలు సార్. అంటే ఫ్రాంక్లీ నాకు ఈ పర్టికులర్ సాంగ్ చాలా ఇష్టం, ఎందుకంటే అగైన్ బ్యూటిఫుల్ మ్యూజిక్, చాలా ఎక్కువ ఏంటంటే లిరిక్స్, అంటే అది ఎంత ఫ్రీడమ్ అండి. ఒక ఒక మనిషి మనకు చాలా నచ్చారు అండ్ వాళ్ళతో నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళా, ఆ ఫ్రీడమ్ మనం అందరితో రాదు, నమ్మలేం కదా అందరినీ. సో అంత ఫ్రీడమ్ ఒక మనిషితో వస్తుందంటే ఇట్ హ్యాస్ టు బి యూనో ఎ బిలవ్డ్ పర్సన్. సో నాకు ఈ పర్సనల్గా చాలా ఇష్టం. అండ్ నాకు బాగా చాలా హ్యాపీగా అనిపించినప్పుడు, మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారని చాలాసార్లు అనిపించినప్పుడు ఈ పాట పాడతారు అనమాట, ఏ ఆపు అంటారు. సో బట్ యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అంటే ఇప్పుడు లైఫ్లో అల్టిమేట్ గోల్ ఏంటంటే ఏం చెప్తారు? మంచి మ్యూజిషియన్ అవడం అండి. అంటే నాకు ఇది విన్ అవ్వాలి, ఇది చేసేయాలి అని కాదు. ఫస్ట్లీ యూ హ్యావ్ టు బి, అండ్ నేను
ఎడ్యుకేషన్ సైడ్లో కూడా ఐ డూ ఈక్వల్లీ పర్ఫార్మ్ మ్యామ్, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, కానీ అటు సైడ్ చదువు వచ్చిందంటే నాకు సంగీతం వల్లే. సో ఐ వుడ్ ఆల్వేస్ కీప్ మ్యూజిక్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఒక మంచి మ్యూజిషియన్ అవ్వాలి అండ్ మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వాలి. ఐ హ్యావ్ టు, నాకు మ్యూజిక్ ఎప్పుడు నేను మంచి మ్యూజిషియన్ అని అనుకుంటానంటే నాకు మంచిగా నేర్చుకొని స్టూడెంట్స్ని మంచిగా తయారు చేయాలి. సో ఎందుకంటే మంచి గురు దొరకట్లేదండి. సో ఇట్ ఈస్ వెరీ రేర్ టు ఫైన్. ఐ ఫౌండ్ వండర్ఫుల్ జమ్స్ గురు గారు నాకు దొరికారు. సో అలాంటిది ఆ మ్యూజిక్ నాకు వచ్చిన కొద్దిపాటి జ్ఞానాన్ని పంచాలి. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ మై బిగ్గెస్ట్ గోల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. నిజంగా సీరియస్లీ మీరు అనుకున్న గోల్ అయితే ఖచ్చితంగా నెరవేరాలని చెప్పి మా సుమన్ టీవీ తరపు నుంచి అండ్ అలానే జీ తెలుగు తరపు నుంచి కూడా కోరుకుంటున్నాము. అండ్ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీ అందరికీ, సుమన్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి అండ్ ఇక్కడ మాకు ఈ కెమెరా వెనకాల ఉన్న అన్నకి అండ్ మీకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇయర్ మీకు అందరికీ చాలా మంచి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.